నమస్కారం ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం. ముందుగా నటి ముఖ్యాంశాలు. జగన్ పాలనలోనే ప్రజా సంక్షేమం అనుపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్నారాయణ రెడ్డి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం. అంబేద్కర్ విగ్రహం ఎదుట ఐఎఫ్టియు ధర్నా. గుప్పెడు బియ్యం కొండంత ధైర్యం. విద్యార్థులలో సేవా దృక్పథాన్ని నెలకొల్పుతున్న ఉపాధ్యాయులు. ప్రజా సంక్షేమానికి టీడీపీ ఎనలేని కృషి. आशा वर्कर्लकु कनीस वेतनं 15,000 रूपायलु अमलु चेयालनि डिमांड चेस्तु के गंगवरं मंडलंलो आंदोलन चेपट्टारु. रामचंद्रपुरं नियोजकवर्गं के गंगवरं बस स्टाण्ड सेंटर नुंडि र्यालीगा बयलुदेरि गंगवरं एम्आर्वो आफीसुकु चेरुकोनि एम्आर्वोकि विनती पत्रं अंदजेशारु. ई कार्यक्रमंलो यूनियन्ल सभ्युलु, यूनियन नायकुलु, आशा वर्कर्लु, यानिमेटर्लु, मिड डे मील्स यूनियन सभ्युलु पाल्गोन्नारु. ट्राफिक् अंतरायं कलगकुंडा एस्ए चिरंजीवि वारि सिब्बंदितो बंदोबस्तु एर्पाटु चेशारु. सुमारु 500 मंदि ई र्यालीलो पाल्गोन्नारु. తేదప అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప గత 3 ఏళ్ల వైకాపా పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు. తాళ్ళరావు మండలం పి మల్లవరంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు దున్న సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ ఆవిర్భావ మరియు ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన బుచ్చిబాబు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గుత్తుల సాయి, సాగి బాబ్జీరాజు, దూలుపూడి వెంకటరమణ, టేక్మూడి లక్ష్మణరావు, మందాల గంగసూరనారాయణ, వాడ్ర వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, కట్ట త్రిమూర్తులు, పొన్నమండ రామలక్ష్మి, వాసంశెట్టి శ్రీనివాస్, మోపూరి వెంకటేశ్వరరావు, వెంటపల్లి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన నాయకుల కంట తడిపించే పరిస్థితి ఈ అసెంబ్లీలో చేశారు కాబట్టి చాలా దుర్మార్గం. దాని గురించి ఆత్మగౌరవంలో అతి గ్రామాల్లో కనిపెట్టుకుని మరి 3 సంవత్సరాల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశాడో మీ అందరూ కూడా చూశారు. ఎక్కడ ఒక రోడ్డు కానీ, ఎక్కడ ఒక పలువు కానీ, ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఒక కార్పొరేషన్ ఓన్ ఇవ్వడం కానీ, ఎక్కడ ఏది ఏ విషయం కూడా చేయని పరిస్థితి. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రంపై 16,000 కోట్ల బడ్జెట్ ఉన్నా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల్లో చూసుకుంటూ గ్రామాల్లో గ్రామస్థాయిలో ప్రతి వీధికి సిమెంట్ రోడ్ వేసాం, ప్రతి వీధికి ఎల్ఈడి బల్బు ఇచ్చాం, ప్రతి ఇంటికి మన మంచినీళ్ళు ఇచ్చాం, ప్రతి ఒక్కరికి కూడా మరి గ్యాస్ లేకపోతే సబ్సిడీ గ్యాస్ ఇచ్చాం. ఆ కుటుంబంలో ఎక్కడైనా యాక్సిడెంట్లుగా ఎవరైనా చనిపోతే 5 లక్షలు జనం విపదాలు ఇచ్చాం, మరి న్యాయంగా పోతే 2 లక్షలు ఇచ్చాం, చదువుకున్న వారికి మనం స్కాలర్షిప్ ఇచ్చాం, మరి అదే విధంగా పెళ్లి చేసుకుంటే పెళ్ళికానికి ఇచ్చాం, ఎవరైనా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగం గురించి ఇచ్చాం. అందుకే మరి హెల్త్ పరంగా ఎవరైనా ఇబ్బంది పడితే సీఎం సహాయం నుంచి కూడా ప్రతిదిన ఆదుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మన రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక పక్క మనకు అభివృద్ధి కావాలి, గ్రామాలు అభివృద్ధి అవ్వాలి, ఒక పక్క మన రాష్ట్ర ప్రయోజనాలు మన రాష్ట్రానికి ఆదాయం రావాలని చెప్పి ఒక పక్క అమరావతి రాజధాని నిర్మించుకోవాలి, ఒక పక్క ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఒక పక్క విద్యాశాస్త్రం తీసుకురావాలి, ఒక పోలవరం రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాలని చెప్పి అనునిత్యం అభివృద్ధి గురించే తపపడే ముఖ్యమంత్రి గారు మనకు ఆగపడడం. రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విసిన్ వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యు కొత్తపల్లి మండలంలో రావు మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విసిన్ వర్మ విచ్చేసి యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలో పార్టీ 100 వసంతాలు ఘనంగా నిర్వహిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వనిశెట్టి సత్యానందరెడ్డి, జిల్లా కార్యదర్శి గింజాల శ్రీనివాసరావు, రావు అక్షయరావు, బత్తిన చంద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిత్రాడ, ఇరవాడ, పిఠాపురం టౌన్, ఉప్పాడ, సుబ్బంపేట, వాటతిప్ప మరి జెండా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అన్న ఎన్టీఆర్ గారు గూడు గూడు గుడ్డ అనే నినాదంతో, తెలుగు వారి ఆత్మాభిమానం అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ పూసుకోవడం జరిగింది. అటువంటి పార్టీ సంక్షేమ కార్యక్రమాలు రామారావు గారు పెన్షన్ కానీ 2 రూపాయల బియ్యం కానీ ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూ, అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది మనం అధికారం కోల్పోయేసరికి. అటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు
భుజస్కంధాల మీద పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చేశారు. విభజన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. అమరావతి రాజధాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. అటువంటి పార్టీకి కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేసి ఆస్తులు పోగొట్టుకుని ఈరోజు ఒక పునాదిగా నిలబడిందంటే కార్యకర్తల యొక్క త్యాగాలే అని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పార్టీ నిండు నూరేళ్ళు మళ్ళీ నూరు వసంతాలు మరి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యపడిందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. బిక్కువలు మరియు ఆర్ఎస్పేట గ్రామంలో 45.80 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. బిక్కువలు మండల ఆర్ఎస్పేట గ్రామంలో 12 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన అంగన్వాడీ భవనంతో పాటు బిక్కువలు గ్రామంలో 12 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన అంగన్వాడీ భవనం, అనంతరం బిక్కువలు గ్రామంలో 21.80 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన రైతు భరోసా కేంద్రాన్ని డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బిక్కువలు గోలింగేశ్వర స్వామి ఆలయానికి శ్రీచక్ర ఆయిల్స్ వారు బహుకరించిన వాటర్ కూలర్స్ శాసనసభ్యులు వారి సమక్షంలో దేవాలయానికి అందించి ప్రారంభించారు. బిక్కువలు వినాయకస్వామి ఆలయానికి కొడమంచిలి సత్యనారాయణ, కుంతేటి రామకృష్ణ సమకూర్చిన ఆర్ఓ ప్లాంట్ను, శ్రీచక్ర ఆయిల్స్ వారు సమకూర్చిన వాటర్ కూలర్స్ అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఏపీ సీఎం కప్ జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొని విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి సత్యబాబు, జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, ఆర్ఎస్పేట సర్పంచ్ యామన దుర్గాబావని, ఆర్ఎస్పేట వైఎస్ఆర్ సంక్షేమ సంఘం యామన దుర్గారావు, మండల వైస్ ఎంపీపీ కన్నారావు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవర్గం బిక్కోలు గ్రామంలో ఈ రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే 2 అంగన్వాడీ కేంద్రాలు, 1 రైతు భరోసా కేంద్రం కూడా మరి ఈరోజున ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మరి అనపర్తి గ్రామానికి చెందిన శ్రీ చక్ర ఆయిల్స్ అధినేత గోపీకృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ఏర్పాటు చేయడంటి మరి వాటర్ కూలర్ వినాయకుడి గుళ్ళో ఒకటి, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూడా ఒకటి ఈరోజున ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉండి పూజారులైనటువంటి సత్యనారాయణ గారు, రాధాకృష్ణ గారు మరి వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో 1 ఆర్ఓ ప్లాంట్ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజున ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దాతలందరికీ కూడా మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గుప్పెడు బియ్యం అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సేవా దృక్పథాన్ని పెంచే విధంగా మమత స్కూల్ యాజమాన్యం అడుగులు వేసింది. ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులు తమ కష్టాలను ఇతరులతో చెప్పుకోరని, అటువంటి వారిని గుర్తించి తోచిన సహాయం అందచేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మమత స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ కట్ట నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో సేవా దృక్పథం పెరుగుతుందని తెలిపారు. ఇటీవల బలహన్మరణానికి పాల్పడిన ఒక వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు గుప్పెడు బియ్యం కార్యక్రమం ద్వారా విద్యార్థుల నుండి సేకరించిన బియ్యం మమత స్కూల్ యాజమాన్యం సిబ్బంది సమకూర్చిన 10,000 ఆర్థిక సహాయం పీటీఎల్యూ సమక్షంలో ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ రూబీజీనా వెంకటేశ్వరరావు, శెట్టి ప్రసాద్, నూకరాజు, త్రిమూర్తులు, గాంధీ, కృష్ణార్జున, అప్పన్నరెడ్డి, సచివాలయం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మల్లికార్జునరావు, వల్లూరి సురేష్, పొలిమేరు రామ్ప్రసాద్ పాల్గొన్నారు. ఈ స్కూల్ ఫౌండర్ ఆకులు సూర్యనారాయణ గారు, ఆయన సర్వీసెస్ చెప్పుకోవాలంటే దుర్గడ హై స్కూల్కి 5 ఎకరాలు ప్రభుత్వానికి స్కూల్కి దానంగా ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రజెంట్ 1000 మంది చదువుకోవడం జరుగుతుంది. అదే స్ఫూర్తితో మన స్కూల్ నుంచి కూడా ఆయన ఫౌండర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అదే సేవ కంటిన్యూ చేస్తూ మనకి కూడా మన పేరెంట్ రీసెంట్గా ఈయన చనిపోవడం జరిగింది, పొలిమేరు వీరబాబు గారు. ఇది తెలిసిన తర్వాత మన స్టాఫ్ మీటింగ్లో ఇదే అనౌన్స్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా చాలా ఇదయ్యి వాళ్ళ దయతో హృదయంతో ఒక కొన్ని డబ్బులు కూడా గ్యాదర్ చేయడం జరిగింది. దానికి మా సపోర్ట్గా 1,000 మేనేజ్మెంట్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. టోటల్గా 10,000 వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాం. ప్రజెంట్ ఒక బియ్యం గుప్పిడంత బియ్యం, గుప్పిడి బియ్యం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గ్యాదర్ చేసిన రైస్ కూడా 50 కేజీలు ఇవ్వడం జరిగింది. అది ఈ పేరెంట్కి ఇవ్వడానికి, ఈ పిల్లలకు కూడా స్టడీస్ ప్రజెంట్ ఎల్కేజీ జాయిన్ అయింది, పాప రెనిజాయ్ చాలా బాగా చదువుతుంది. ఈ అమ్మాయి ఆ బాబు కూడా జాయిన్ అవ్వడానికి కూడా మేము నెక్స్ట్ ఇయర్ అండి వాళ్ళకి ఆ కుదుటపడే వరకు కూడా, వాళ్ళ జీవితాలు కుదుటపడే వరకు కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. వారు అందరూ బాగుండాలి, మా పేరెంట్ అన్నవారు కూడా చాలా
కార్మికులు ఉద్యోగులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను రెండో రోజు కూడా కొనసాగించారు. రెండో రోజు సమ్మెలో భాగంగా ఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాకినాడలో నిరసన ధర్నా చేపట్టారు. ఆందోళనకారులు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, అంగన్వాడీ ఆశ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని నిర్దేశించారు. ఈ నిరసన ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంగారు సత్యనారాయణ, శ్రీపాదం సత్యబాబు, బొడ్డు సత్యనారాయణ మూర్తి, యు రమేష్, ఇ మనోజ్, సురేష్, మూడం మోహన్, జనార్దన్, ఇస్సాక్, రాము, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ రెండో రోజు సమ్మెలో కూడా మేము పాల్గొంటూ ఉన్నాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా కేంద్రం అంబేద్కర్ బొమ్మ వద్ద మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉంది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. అంబానీలకి, అదానీలకి ఈ దేశ ఆస్తులను లూటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే తరాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు. రాజ్యాంగం అనేది రద్దు అయిపోయే ప్రమాదంలోకి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం సాధించుకున్న లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును కూడా వారు చౌకగా అమ్మివేయడానికి, ఫోక్సో కంపెనీకి దారాదత్తం చేయడానికి కోరుకుంటా ఉన్నాడు. ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బ్రిటిష్ వాడి కాలంలో పోరాటం సాధించుకున్న కార్మిక చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ వాడి ప్రధానంగా రద్దు చేసి కార్మిక హక్కును కాలరాసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ తన విధానాలు మారుకోవాలి, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి, అంతేకాకుండా ప్రైవేటుకరణ ఆప్ చేయాలి, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు నెలకు వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆశా అంగన్వాడీల్ని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఫుడ్ సేఫ్టీ నియమ నిబంధనలు తూచా తప్పక పాటించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీసర్ బి శ్రీనివాస్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక హోటల్ రాయల్ పార్క్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ మరియు సంజయ్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీసర్ బి శ్రీనివాస్, కాకినాడ మేయర్ సుంక శివప్రసన్న, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కుడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తులు పాల్గొని మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హోటల్స్ ప్రతినిధులకు ఫుడ్ అండ్ సేఫ్టీపై ఫాస్ట్ ట్రాక్ పేరిట ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం ఎంతో శుభ పరిణామమన్నారు. వినియోగదారుల ఆరోగ్యమే ప్రధానంగా, హోటల్స్ ప్రతినిధులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఫుడ్ ప్రొడక్ట్స్ చేసే ప్రతి సంస్థ ప్రతినిధులు తప్పక ఈ శిక్షణను తీసుకోవాలని కోరారు. అనంతరం వ్యాపారులు అడిగిన పలు సందేహాలను ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత, మహీంద్రా మిఠాయివాల ప్రతినిధి హేమంత్, స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఇడుమూరి సుధాకర్, నవీన్, ఆదికవి, నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ అభి భాష తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్, ప్రతి వ్యాపారస్తులు ఈ ఫుడ్ సేఫ్టీ మీద తీసుకోవాల్సిన చర్యలు, సేఫ్ ఫుడ్ అందించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనే వాటి మీద అవగాహన కల్పించడమే ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంటే ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం అనేది జరగని పరిస్థితి కాబట్టి కొన్ని ఆర్గనైజేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది. వాళ్ళు మినిమం ఫీజు తీసుకొని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి మినిమం 500 రూపీస్ వసూలు చేసి వాళ్ళకి అవగాహన కల్పించి 4 అవర్స్ అలాగే సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఇదేంటంటే ముఖ్యంగా తయారీ యూనిట్స్, రీప్యాకింగ్ యూనిట్స్, బేకరీస్, స్వీట్ షాపులు, పెద్ద పెద్ద డైరీస్, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ప్రతి 5గురిలో ఒకరికి తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ కలిగి ఉండాలి. ఇది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దీనివల్ల ఈ ఆహార పదార్థాలు తయారు చేయడం కానీ అమ్మేటప్పుడు కానీ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఏమి హెజార్డ్స్ ఉంటాయి, ఏం చేస్తే ఏం ప్రయోగాలు ఉపయోగాలు ఉంటాయి అనేది దీంట్లో ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఇస్తారు.
దాని మీద వ్యాపారస్తులు దాంట్లో పనిచేసే వర్కర్స్ కావచ్చు సూపర్వైజర్స్ కావచ్చు పూర్తి అవగాహన కలిగితే ఇప్పుడు హోటల్ ఉందనుకోండి దాంట్లో 20 మంది వర్కర్లు ఉంటే కనీసం ఓ 4-5 మెంబర్స్ ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అయి ఉండాలి ఈ రిసోర్స్ పర్సెంట్ కింద వాళ్ళు మిగిలిన వాళ్ళకి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు మినిమం ఫీజుతో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓ 4 అవర్స్ వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సబ్జెక్ట్ అంతా అవగాహన కలిగిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ మీద సంజయ్ ఎడ్యుకేషన్ వారు ఆల్ ఓవర్ ఇండియాలో దీన్ని ప్రమోట్ చేస్తూ కాకినాడలో దీన్ని మనకి స్మార్ట్ యోజన సొసైటీకి దీన్ని అప్పచెప్పడం జరిగింది ఈరోజు మంచి అవగాహన కార్యక్రమం మన ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి అవగాహన చేయడం జరిగింది ముందుగా వీళ్ళకి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి హెల్త్ ఇష్యూస్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని ప్రతి హోటల్లో కానీ లేకపోతే ఒక రిటైల్ అవుట్లెట్ లేకపోతే స్ట్రీట్ ఫుడ్ అవుట్లెట్స్లో కూడా వాళ్ళని కంపల్సరీ 20% వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో తద్వారా ప్రజలకి మంచి ఫుడ్ అందించడమే కాకుండా ఒక మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కరాచీ సెంటర్ వద్ద ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుందని అన్నారు పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సాధించిన ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ కౌన్సిలర్లు కాశిని కాశీ విశ్వనాథ్ కాలకూరి స్వరాజ్య భవాని గుండు రామతులసి తాతరాజు సిరంగు జ్యోతి ఈశ్వరరావు వాదా ప్రసాదరావు గడి సత్యవతి రాంబాబు మల్లుపూడి గణేష్ మెడింటి సూర్యప్రకాశ్రావు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాముడు కృష్ణుడుగా అందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి సినీ హీరో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది 1982 మార్చి 29వ తేదీన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మరి అప్పటికే మనకు స్వతంత్రం వచ్చి 37 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎవరో చేయనటువంటి పనులు అనేక కార్యక్రమాల్ని ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా చేసిన ఘనత మరి మన అన్న ఎన్టీ రామారావు గారి 2 రూపాయలకే కేజీ బియ్యం కానీ మరి పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ మొట్టమొదటి భారతదేశం ఇచ్చిన వ్యక్తి 6,000 రూపాయలు పెన్షన్ని మొట్టమొదటిగా భారతదేశంలోనే ప్రవేశపెట్టిన ఘనత 35 రూపాయలతో అన్న ఎన్టీ రామారావు గారు ఆడవారికి ఆస్తి హక్కు కల్పించి మరి అట్లా తెలంగాణలో ఉన్నటువంటి పట్టేరు పట్టవారి వ్యవస్థను రద్దు చేసి మరి దీని మీద మన తెలుగుదేశం సోదరులు కార్యకర్తలు అందరూ కూడా సానుభూతి పనులు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎక్కడికెక్కడే మన ప్రజల్లో తీసుకువెళ్తూ తిరిగి మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చేలాగా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు చేసినటువంటి సేవల్ని ఈ రాష్ట్రానికి దేశానికి చేసిన సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ముందుగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సర్పవరం జంక్షన్ నుండి నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేసుకుంటూ సంత చెరువు చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుండి ర్యాలీగా జిల్లా పరిషత్ సెంటర్కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకావిష్కరణ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అనంతరం ఆవిర్భావ దినోత్సవ సభ జరిపారు ఈ సందర్భంగా
కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు మాట్లాడారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్న నందమూరి తారక రామారావు ఇదే రోజున 1922లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ పూర్తవుతున్న సందర్భంలో 40 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగుదేశం ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలైనా అధికారం ఉన్నా లేకపోయినా ఇంత పెద్ద ఆదరణ ఉందంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజల్లో ఉన్న విధానాలు, ఆనాడు చేసిన అభివృద్ధి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు అధికారం లేకపోయినా సరే ఈనాడు మా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేస్తుంటే ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే ఈ రోజున భాగస్వాములు అవ్వడానికి కారణం తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా భేరీ చేసుకున్నారు. ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల నుంచి పుట్టిందండి, ప్రజల కష్టాల నుంచి పుట్టింది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల హృదయాల నుంచే వచ్చిన అభివృద్ధి చేశారు, ప్రజలకు ఆలోచనతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈనాడు చూసుకున్నట్టయితే అటువంటి అభివృద్ధి కనపడలేదు, సంక్షేమం కనపడలేదు. సొంత ప్రయోజనాల కోసం పనిచేసుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు పునాదులు వేస్తే దాన్ని దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రతిష్ట ప్రీతిని తీసుకొచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల గురించి అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా ఏ పేద బడుగు వర్గాలకి అండగా మేముంటామని ఒక జెండా రూపొందించుకుని ఆ జెండాతోటి వచ్చి పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలకు ఎనలేని సేవలు ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆ రోజు రామారావు గారు ప్రయత్నిస్తే అలాగే అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాలు కూడా నడిపించడం జరిగింది. ఖచ్చితంగాను ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఏ ఆశయంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆశయంతో ఈరోజుకి కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము ఉన్నాము మీకు అండగా అని ఒక నినాదంతో ఈరోజుకి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూస్తున్నట్టయితే ఈ ఉత్సాహం కానీ తూర్పుగోదావరి జిల్లాలోని ఈ రాష్ట్రంలోని ఈ ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూసుకుంటే అతి తొందరలోనే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం జెండా ఎగరేయడం ఖాయం తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తుకి కూడా సువర్ణ బాట వేస్తూ ఎలలేని రాబోయే కాలంలో అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తామని ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని చైల్డ్ ఫండ్ ఇండియా, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాకలపూడి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు నీటి దినోత్సవంపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ ఫండ్ స్టాఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వాడాలని, నీటిని వృధా చేయరాదని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ సిబ్బంది రత్నకుమారి, ఈవీవీ లక్ష్మి మరియు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పాలనలోనే ప్రజా సంక్షేమం, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం, అంబేద్కర్ విగ్రహం ఎదుట IFTU ధర్నా. గుప్పెడు బియ్యం కొండంత ధైర్యం, విద్యార్థులలో సేవా దృక్పథాన్ని నెలకొల్పుతున్న ఉపాధ్యాయులు. ప్రజా సంక్షేమానికి టీడీపీ ఎనలేని కృషి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SSN వర్మ. వైకాపా పాలనలో కానరాని అభివృద్ధి, ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల వచ్చిబాబు. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.